అలా హజ్రత్ అజీముల్ బర్కత్ ఇమామ్ అహ్మద్ రజా ఖాన్ ఫాజిలే బరెల్వీర్ రహమత్ రిజ్వాన్ వారు ఆయన పర్మ పదించి మూడు సంవత్సరాల ముందు జబల్పూర్ అనే గ్రామంలోకి ఆయన అడుగుపెట్టారు ప్రజలు ఆయన్ని ఆహ్వానించారు ఆ యొక్క నగరంలో ఆయనకి శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు ఆయన యొక్క మురీద్ కూడా ఆ యొక్క నగరంలో ఎక్కువగా ఉన్నారు సోదర్లారా శిష్యులు పిలవడంతో పీర్ గారు వెళ్ళారు సోదర్ల్యారా ఆల హత్ వారు ఎప్పుడైతే జబుల్పురి యొక్క నగరంలోకి వెళ్ళారో ప్రజలందరూ చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలందరూ ఆయనకి చాలా బాగా సేవ చేశారు మరియు ఆయన నెల రోజుల పాటు ఆ యొక్క నగరంలో ఉన్నారు ఆ యొక్క సమయంలో ఆయన ప్రజల కోసం కూడా దువా చేశారు పుస్తకాలలో ఈ విధంగా వస్తుంది ఎప్పుడైతే ఒక వలి ప్రజల కోసం దువా చేస్తాడో అల్ల దాని వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు వెంటనే స్వీకరిస్తాడు ఆ యొక్క ధ్వాని అల్లాహ్ ఎప్పటికీ తిరస్కరించాడు ఎందుకంటే వలి యొక్క ధ్వాని అల్లా వెంటనే స్వీకరిస్తాడు ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క మిత్రులు కాబట్టి కనుకని ఆలా హజత్ వారు ఆయన శిష్యుల కోసం ఆయన యొక్క ముయిద్ కోసం జబల్పూరి యొక్క నగరంలోకి వెళ్ళి ఆయన దువా చేశారు సోదరుల సోదర్మల శ్రద్ధ చూపండి ఆ యొక్క సమయంలో అల్లా హజత్ వారితో కలవడానికి ఇద్దరు అన్నతమ్ములు వచ్చారు సొంత అన్నతమ్ములు అనబట్టా కానీ వారిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి వారిద్దరు ఒక్కరికొకరు మాట్లాడుకోవడం లేదు ఆలా హజత్ వారి దగ్గరికి వచ్చి ముందు అన్నయ్య చెబుతున్నాడు ఏవండి నా నాకు ఈ యొక్క సమస్య ఉంది నా తమ్ముడుతో నాకు ఫలన ప్రాబ్లం ఉంది అని అన్నయ్య చెప్పాడు దాని తర్వాత తమ్ముడు ముందు అడిగి వేసి అంటున్నాడు నా యొక్క అన్నయ్యతో నాకు ఈ యొక్క సమస్య ఉంది ఫలన ప్రాబ్లం ఉంది అని చెప్పాడు సోదరి ఇద్దరి యొక్క సమస్యలు విన్న తర్వాత ఇద్దరి యొక్క ప్రాబ్లమ్స్ ఆల హజత్ వారు విన్నారు దాని తర్వాత దాన్ని ఏ విధంగా సాల్వ్ చేశారో తెలుసా శ్రద్ధ చూపండి మీ యొక్క ఇమాన్ తాజ్ అవుతుంది దాని తర్వాత ఆలా హజత్ వారు ప్రశ్నించారు వారిద్దరిని మీరిద్దరు ఎవరి యొక్క కలమ చదువుతున్నారు అని ప్రశ్నిస్తే వారిద్దరు సమాధానం చెప్పారు మేము మహాప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క కలమ చదువుతున్నాం అని వారిద్దరు సమాధానం తెలియజేశారు దాని తర్వాత ఆలా హజత్ వారు సమాధానం చెప్తున్నారు మహాప్రవక్త వారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం తెలియజేశారు ఒక ముస్లిం రెండో ముస్లిం కి భాయ్ భాయ్ అవుతాడు అనగా ఒక ముస్లిం రెండో ముస్లింకి కి అన్నయ్య కూడా అవుతాడు ఒక ముస్లిం రెండో ముస్లిం కి తమ్ముడు కూడా అవుతాడు మీరిద్దరు పైగా అన్నతమ్ములు మీరిద్దరి యొక్క శరీరములు ప్రవహించే రక్తం కూడా ఒకటే ఇస్లాం ప్రకారంగా చూసినట్లయితే మీరు అన్నతములు అవుతారు అదే విధంగా రక్తం ప్రకారంగా చూసినట్లయితే కూడా మీరిద్దరు అన్నతమ్ములు అవుతారు మరి ఎందుకు మీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి మరి ఎందుకు మీరిద్దరి మధ్య తగాదాలు ఉన్నాయి మరి ఎందుకు మీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు మీరిద్దరి మధ్య ఈ యొక్క గొడవని పుట్టించింది శైతాన్ శైతాన్ తో యుద్ధం చేసి ఎవరైతే ఆ యొక్క గొడవని తొలగిస్తారు ఆ యొక్క గొడవని దూరం చేస్తారు దాని తర్వాత ఒక మనిషి ముందు వెళ్లి రెండో మనిషిని వాటేసుకుంటాడు అల్లా ఆ మొదటి మనిషితో ఆనందించి మొదటి మనిషిని ముందుగా స్వర్గంలోకి పంపిస్తాడు అని చెప్పడమే ఆలస్యము అన్నయ్యని వాటిస్తున్నాడు సోదరు లేదా వారిద్దరి యొక్క గొడవని హజత్ వారు దూరం చేశారు వారిద్దరి యొక్క తగాదాలని హజత్ వారు దూరం చేశారు వారిద్దరి యొక్క మనుషులు హజత్ వారు ప్రేమని పుట్టించారు సోదరు హజత్ వారు కేవలం పుస్తకాలు రాశారని మీరు అనుకుంటున్నారా రాశారు వారు ఒక వెయ్యి పుస్తకాలు రాసి మనకి ఇమ్మాని రచించారు వాస్తవమే దానితో పాటు ఆయన ఫత్వా కూడా ఇచ్చేవారు దానితో పాటు ఆయన ప్రజల యొక్క సమస్యలు విని దాన్ని ఏ విధంగా దూరం చేయాలి వారి యొక్క మనసులు ఏ విధంగా ప్రేమ నింపాలి అని హజత్ వారు ప్రయత్నించారు కనుకనే సోదర్లరా సున్నత్వ జమాత్ పైన ఎంతో గను కృపా ఉంది వారిది ఆలహజత్వారిది సోదరి హజత్ వారిని ప్రేమిస్తా ఉండండి వలి యొక్క ప్రేమలో అల్ల యొక్క ప్రేమ దాగి ఉంది అల్ల యొక్క ప్రేమ పొందాలంటే వలి యొక్క ప్రేమ పొందండి